Janasena party adhyakshudu Pavan Kalyan bahiranga sabha antene rashtra prabhutvam bayapadutunnaru Janasena nayakulu Reddy Appalanaidu. Paschima Godavari jilla Janasena party adhyakshudu Kotikalapudi Chinnababu adhvaryamlo jilla vyaptanga anni mandalallo avirbhava sabaku samiksha samaveshalu nirvahinchinatlu ayana telipaaru. Dalita mukhyamantri swargiya Damodaram Sanchivayya perato ee bahiranga sabha vedikanu erpatu cheyadam Pavan Kalyan chitta suddhiki nidarshanam annaru. Prabhutvam enni addankulu srushtinchina March 16na Janasena party avirbhava sabanu విజయవంతం చేస్తామంటున్న ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడుతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఆవిర్భావ సభకి ఏర్పాట్లు చకచక సాగిపోతున్నాయి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్నాం. మనతో ఏలూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉన్నారు రెడ్డి అప్పలనాయుడు. సార్ చెప్పండి, ఆవిర్భావ సభకు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది? ఆవిర్భావ దినోత్సవ సభకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7-8 లక్షల మంది వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇతర పార్టీలు పార్టీ యొక్క మహాసభలు పెట్టుకున్నప్పుడు ఏదన్నా 50,000 లక్షల మంది వెళ్ళటమే అన్ని ఏరియాల నుంచి తరలించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ జనసేన పార్టీకి వచ్చేటువంటి ఒక ప్రత్యేకత అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలోనూ ఆలోచనల నుంచి వచ్చినటువంటిది. పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో ఒక వినూత్న పద్ధతిలో ప్రజలకు సేవలు అందించాలి, ప్రజల తరపున ప్రశ్నించేటువంటి పార్టీ కావాలి, అధికారం కోసం కాదు ప్రజల కోసం కావాలన్నటువంటి నినాదంతో వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు. అందుకని ఏంటంటే ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా అన్ని నియోజకవర్గాల నుంచి ఈ యొక్క సభకి భారీ స్థాయిలో తరలి వస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 50 డివిజన్స్లో 7 గ్రామాలు అన్ని ఏరియాల్లో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని అందరూ కూడా ఈ యొక్క సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వ ముద్దు నిద్రను లేపాలి అన్నటువంటి ఆలోచనతో ఈరోజున ఏలూరు నియోజకవర్గం నుంచి బయలుదేరుతున్నాం. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఏ ఒక పార్టీ ఆవిర్భావ సభ అయినా కానీ తాము పార్టీ యొక్క నాయకుల పేర్లు పెట్టుకునేటువంటి ప్రారంభం ఏదైతే ఆ ఒక హాలు ఆ నిర్వాహం జరిగేటువంటి ప్రదేశాన్ని ఒక దళిత నాయకుడు మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య గారి యొక్క పేరంగం అని చెప్పేసి ఆ ఒక వేదిక పేరు కూడా పెడతామనేది చాలా ఒక ఆదర్శనీయమైనటువంటి విధానం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పటం కాదు, దాన్ని చేతల్లో కూడా చూపించాలి. సంజీవయ్య మెమోరియల్ ఏదైతే నిర్మాణానికి డబ్బులు కూడా అక్కడ డొనేషన్స్ కూడా దానికి ఇవ్వడం జరిగిందో, అదేవిధంగా వారు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8 సంవత్సరాలు చేసుకుని 9వ సంవత్సరంలోకి ఈ యొక్క జనసేన పార్టీ ఆలోచన విధానాలను తీసుకెళ్లేటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో, ఆవిర్భావ సభ ఏదైతే ఉందో, ఆ సభా వేదిక పేరు కూడా దామోదర సంజీవయ్య గారి పేరు పెడతామనేది ఒక నిదర్శనం. అంటే ఆయన ఆలోచనలకి చెప్పేదానికి ఆయన వెళ్ళేటువంటి విధానాలకు అనుసరించి ఏ పని అయితే చెప్తున్నామో ఏదైతే చెప్తున్నామో దాన్ని చేస్తున్నామనే దానికి నిదర్శనం దామోదర సంజీవయ్య గారి యొక్క వేదిక పేరు పెడతామనేది చెప్పండి. అంటే ఇక్కడి మీరు అన్నట్టుగా లక్షలాది మంది తరలి వెళ్ళే అవకాశం ఉంది, పోలీసుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి అనుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇంత జన సమీకరణని చూసి తట్టుకోగలదో ఒప్పుకుంటుంది అనుకుంటున్నారా? అంటే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటేనే భయం, ఆ ప్రతిపక్ష పార్టీ అన్నా లేదా ఇతర పార్టీలు అంటే భయం లేదు ఆయనకి. పవన్ కళ్యాణ్ గారి ఒక ఆలోచన విధానాలు కరెక్ట్గా ఉన్నాయి, వారిని అనుసరించి ఈరోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర మానవ వనరులైనటువంటి యువతి యువకులు కానీ మేధావి వర్గం కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అంటే ప్రయాణం చేస్తూ ఉన్నారు, లక్షలాది మంది తరలి వస్తారు. ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ రాష్ట్ర ప్రజానీకం మీద వైఎస్ఆర్ పార్టీ మీద పడుతుంది. తద్వారా ఆ మీటింగ్ని నిర్వీర్యం చేయాలి, ఆ మీటింగ్ని జరగకూడదు, సక్సెస్ అవ్వకుండా ఉండాలి అని ఎక్కడికక్కడ అడ్డు లేస్తూ వస్తున్నారు. ఎందుకంటే మొన్న నర్సాపురం మత్స్యకారుల సభ సదస్సు చూసుకున్నా ఊరవతలు ఎక్కడో ఇచ్చారు పర్మిషన్, దానికి కూడా అనేకమైనటువంటి ఆటంకాలు కలిపి. మరి ఈ రోజున మంగళగిరిలో రాష్ట్ర హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి రాజధాని హెడ్ క్వార్టర్ అయినటువంటి అమరావతి సమీపంలో మరి మంగళగిరిలో మీటింగ్ నిర్వహణ చేసుకోవడానికి దాదాపు 3-4 ప్లేసులని ఆ ఒక ప్లేస్ ఓనర్స్ ఇస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం భయాందోళనకు గురి చేసి వాళ్ళని హెచ్చరికలు చేసి వాళ్ళ యొక్క ఆ ప్లేస్ని ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి చూసాం. లాస్ట్కి ఇప్పాడ తాడేపల్లి మండలం ఇప్పాడ గ్రామంలో ఈ యొక్క ప్లేస్ని మరి అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ వాళ్ళంతా కూడా ధైర్యంగా ముందుకొచ్చి మేము ఇస్తామన్నటువంటి పరిస్థితికి రావడంతో తప్పని పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వం దానికి అనుమతులు ఇచ్చింది. అంటే
ఈ అనుమతుల్లో కూడా అనేక రకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ మీరు వెళ్ళొద్దని ఒక ఇండికేషన్స్ ఆటంకం కల్పిస్తూ ప్రజలకు ఇండికేషన్స్ ఇస్తూనే పర్మిషన్ ఇస్తుంది. కానీ ఎక్కడ కూడా ఫ్రీగా ప్రజాస్వామ్యం ఎవరైనా కానీ మీటింగ్ పెట్టుకోవచ్చు, పరిపాలన చేయొచ్చు, లేదా పరిపాలించే వాళ్ళ తప్పుల్ని ప్రశ్నించవచ్చు, అటువంటి హక్కు ఉంది భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి అనే విధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రయాణం చేయట్లా. అయితే మొత్తమే చూసుకుంటే ఈ మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా నుండి సుమారుగా 100,000 మంది జన సైనికులు చలో అమరావతి కార్యక్రమానికి వెళ్తారని జనసేన నాయకులు అయితే అంచనాలు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 ఏళ్ల కాలంలో చేసిన తప్పులను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎత్తి చూపుతారు, ప్రజా సమస్యల మీద ఆయన మాట్లాడే అవకాశం ఉంటుందని కూడా జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ దాసుతో సాగర్, ప్రైమ్ 9, ఏలూరు నుండి.